ఆల్మోస్ట్ మనము 40% ట్రావెల్ ఉంది. మన ట్రావెల్ ప్యాటర్న్ చూస్తే మొత్తం జరిగే ఒక ట్రావెల్ ప్యాటర్న్ లో 40% ఇప్పటిదాకా మహిళలు మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇది వచ్చే రోజు దాదాపు 55% దాకా వెళ్ళే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా మా షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా యాజమాన్యానికి కూడా ఒక దాదాపు 3,000 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది. సో మొత్తం ఈ ఒక వచ్చే ఒక ట్రావెల్ ప్యాటర్న్ కావచ్చు, వచ్చే వాళ్ళు కిలో మేళలు ట్రావెల్ చేసిన ఒక కిలోమీటర్స్ బట్టి మనము గవర్నమెంట్ కూడా మన ఒక టికెట్ ని రేస్ చేసి ఈ మొత్తం ఈ ఒక స్కీమ్ లో ఖర్చు అయింది మొత్తం రీఎంబర్స్ చేయాలని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మన దాదాపు ఆల్మోస్ట్ మనము రోజువారీ ఆదాయం 14 కోట్ల రూపాయలు ఉంది. సో ఇంకా వచ్చే రోజు నుంచి మన 50% ఆటోమేటిక్లీ తగ్గిపోవడంతో ఆల్మోస్ట్ మనము విల్ బి 7 క్రోర్స్ దాకా వస్తుంది. సో ఈ గ్యాప్ ని మనము గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా స్పందించింది, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు డెఫినెట్లీ మనము రీఎంబర్స్ చేస్తానని చెప్పి. దీనివల్ల కూడా మనకు మంచి అవుతుంది వచ్చే రోజు కూడా, ఎందుకంటే ఇది ఎట్లా పెరుగుతుంది అనే పైన కూడా మనము ప్లాన్ చేస్తున్నాం. ప్యాటర్న్ కూడా స్టడీ చేసి ఆల్రెడీ మనకు మంచిది ఏమంటే 2 సంవత్సరంలో యాజమాన్యం కూడా బస్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. అందరు కూడా తెలుసు దాదాపు మనము 776 బస్సెస్ ని ఫస్ట్ ఫేజ్ లో కొనడం జరిగింది. ఇప్పుడు వచ్చే రోజు కూడా 1,050 కొత్త బస్సెస్ యాజమాన్యాకు రావడం జరుగుతుంది. దాని తోడుగా 1,000 బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనము గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనము తీసుకోవడం జరిగింది. దానివల్ల సిటీకి ఒక 500 ఎలక్ట్రికల్ బేసిస్ బస్సెస్ వస్తావు, ఒక రూరల్ ఏరియాలకు కూడా ఒక 500 బస్సెస్ రావడం జరుగుతుంది. ఈ వల్ల కూడా మనకు మంచి బస్సెస్ కూడా ఆగ్మెంట్ కావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు ఈ ఒక స్కీమ్ వల్ల కూడా మనం ఎక్కువ ప్రెషర్ ఉండకపోవచ్చు. బట్ ఏమైనా మనం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ తీసుకుని మళ్ళీ చూసుకొని మళ్ళీ మనము ప్రభుత్వం దగ్గర వెళ్ళి మనకు కొత్త బస్సెస్ కావచ్చు. మళ్ళీ మనకు ఎందుకంటే డ్రైవర్స్ కూడా అవసరం ఉంటుంది, దానిపైన కూడా రిక్రూట్మెంట్ పైన కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ఒక స్కీము చాలా ఒక మంచి స్కీము, ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవాలి. యాజమాన్యము మీరందరూ కూడా చూసుంటారు 2 సంవత్సరం నుంచి ప్రజల సంక్షేమ కోసము, ప్రయాణికుల సంక్షేమ కోసం చాలా కట్టుబడింది. వాళ్ళ సంక్షేమ కోసం అనేక ఇనిషియేటివ్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ కూడా వాళ్ళందరూ కూడా ఆదరించాలి. మనకు యాజమాన్యానికి ప్రజలందరూ కూడా సహకరించాలి, ముఖ్యంగా మహిళలందరూ కూడా మనము ఈ స్కీమ్కి వాళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్ను బాగా ఆదరించారు. ఈ ఒక్క స్కీమ్ కూడా ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది.